హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా బాల్కనీలో పిజియన్ నెట్ ఇన్స్టాల్ చేస్తున్నాను అన్నమాట. అంటే చాలా లైక్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయింది, గుర్తులేదు నాకు కరెక్ట్గా. సో అది ఎండ అది ఎక్కువ తగలు బట్టి అది బాగా ఇలా పీక్పోయినట్టు అయిపోయింది అనమాట. సో అందుకని మార్పిస్తున్నాం. కొంచెం చోట్ల అది చిరిగిపోయింది. సో వాళ్ళ దగ్గర ఒక 3 టైప్స్ నెట్స్ తీసుకొని వచ్చారు, వైట్ది గ్రీన్ది ఒకటేనా? ఇందులోనే వైట్ కలర్ నేను లాస్ట్ టైం వేయించాను అనమాట. సో ఇప్పుడు ఇది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నారని ఈ టైప్ ట్రాన్స్పరెంట్ది వేయిపిస్తున్నాను. సో ఫస్ట్ వాళ్ళు నీట్గా మెజర్మెంట్స్ అవన్నీ తీసుకున్నారు. తీసుకుని దాంట్లోకి చూసారా ఎంత ఈజీగా చేశారంటే, ఇన్స్టాల్ అబ్బాయి చూడండి ఎంత నీట్గా, చాలా అంటే విత్ ఇన్ 10-15 మినిట్స్లో అయిపోయింది. అంటే ఎందుకు 10-15 మినిట్స్ అంటే, నాకు ఫస్ట్ నేను ఆల్రెడీ చేయించాను కదా, సో డ్రిల్లింగ్ వర్క్ లేదు కాబట్టి ఈజీ అయిపోయింది అనమాట పని అంతా కూడా. జస్ట్ వీళ్ళు నెట్ కావాలన్నది తీసుకుని అంతా రెడీ చేసుకుని చాలా అంటే చాలా ఈజీగా నీట్గా చేశారు పని కూడాని. ఆ పిల్లలు కూడా చాలా చక్కగా చేశారు. 5-6 ఇయర్స్ వస్తుందని చెప్తున్నావు కదా. ఇలా ఉన్నది, దాన్ని ఓపెన్ చేసి ఇట్లా ఎక్కిస్తున్నారు కదా. ఫ్యూచర్ యూట్యూబర్ ఈ అబ్బాయి, త్వరలో ఛానల్ ఓపెన్ చేస్తాడంట, బైక్ రైడింగ్ ఇంట్రెస్ట్ అంట. ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకొని నెట్ కట్ చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ తాడ్ ఏదో తెచ్చుకున్నారు, దాన్ని ఇలాగా 4 సైడ్స్ ఎక్కిస్తున్నారనమాట ప్రతి స్క్వేర్ లోపులో. దాన్ని తీసుకుని వెళ్ళి ముందుగా మనకి చేశారు కదా వాటికి పెట్టి ఒక చిన్న హుక్లా చేసుకుని దానికి మూడేసి చాలా ఈజీగా. అంటే టెక్నిక్స్ ఉంటాయి కదా ప్రతి పనికి, మనకేమో అది చాలా ఏదో రాకెట్ సైన్స్లా ఉంటుంది, వాళ్ళకి చాలా ఈజీ పనిలాగా. నాకు అక్కడ ఉండడానికి భయం వేసి వచ్చేసాను. వాళ్ళు పాపం చాలా రిస్కీ పనులు, వాళ్ళు చేస్తుంటే మనకి ఈజీ అనిపిస్తుంది కానీ అంత ఈజీ అది కాదు. వాటికే కట్టేస్తున్నావు కదా గట్టిగా మూడులు. వేరే బాల్కనీలో ఈ అబ్బాయి తాడు కట్టడానికి వచ్చాడనమాట. ఇక్కడ జస్ట్ ఎండ్స్లో తాడులు కడుతున్నారు, దానికి ఆ నెట్ ఫిక్స్ చేస్తారనమాట. ఈ తాడు ఇటు ఇటు పెట్టారు కదా పైనుంచి ఆ హుక్కు పెట్టేసి, చూడండి ఇదిగో ఇక్కడ ఒక ముడి వేస్తున్నాడు అబ్బాయి ముందుగానే. జస్ట్ అదిగో దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ హుక్కుకి ఇలా పెట్టేసి ఒక టైట్గా లాగుతున్నాడు అనమాట. దాన్ని మళ్ళా కింద బాల్కనీకి కట్టేస్తున్నాడు, అలా 2 ఎండ్స్ కట్టాడు, దాన్ని నెట్కి ఫిక్స్ చేసేస్తున్నారు. సో ఈ రెండు పనులు చేసేలోపు ఇక్కడ యూటిలిటీలో అబ్బాయి ఆల్మోస్ట్ రెడీ చేసేసాడు అనమాట. మేము అటు ఇటు వచ్చేటప్పటికి అసలు నిమిషంలో అన్నట్టు భలే ఫాస్ట్గా చేసేసారు పని. అవునా, అయితే నేను నేర్చుకోవాల్సింది, నెక్స్ట్ టైం నుంచి కొనుక్కుని నేను వేసేసుకుంటాను. గుడ్, భలే వేసేసారు. పెడదాం, ఇది నీట్గా ఉంది. పక్కది లాస్ట్ టైం నేను వేయించుకున్నది ఆ టైప్. ఇది నిజంగానే కనిపించట్లేదు వేసినట్టు. వెరీ గుడ్, ఇది కొంచెం ఎక్స్ట్రా ఒక 1 ఇయర్ వస్తుందండి. యూటిలిటీలో అయిపోగానే మళ్ళీ బాల్కనీలో చేయడానికి వచ్చారు. అసలు ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసినట్టే చేశారు నిజంగా పని చాలా ఈజీగా. యాక్చువల్లీ ఎంత స్క్వేర్ ఫీట్ అది అడగటం మర్చిపోయాను. నాకైతే ఈ రెండు బాల్కనీలకి 4374 ఛార్జ్ చేశారనమాట. మామూలుగా అయితే ఎక్కువ అయ్యేది ఇంకా, కాకపోతే నాకు ముందుగానే డ్రిల్లింగ్ అది చేసి ఉంది కాబట్టి ఆ ఛార్జ్ లేకుండా ఓన్లీ నెట్ అండ్ లేబర్ ఛార్జెస్ తీసుకున్నారనమాట. చూసారు కదా చాలా నీట్గా అయిపోయింది. సో ఇంకా నేను 10 నిమిషాలు కూడా పట్టలేదు, చాలా ఘోరంగా అయిపోయింది. అందువల్ల నేను అదేమి పట్టించుకోలేదు. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఐ కెన్ టేక్ అ మూవ్. ఎక్స్ట్రా నెట్ ఉంటే ఫ్యూచర్ లో యూజ్ అవుతుందని ఉంచమని. ఇప్పుడు ఈ బిజినెస్ ఎక్కువ అయింది కదా, అంటే ఒక 10 ఇయర్స్ గా ఏమో.
ఇప్పుడు ఈ నెట్ వేసే బిజినెస్ ఎక్కువైంది కదా. అవునా? బాయ్, థ్యాంక్స్ అమ్మా, బాగా చేసి పెట్టారు. తర్వాత మీ నంబరు ఆయనది ఏంటి? జాన్, జాన్ ఎంటర్ప్రైజెస్. ఓకే, నంబరు పెడతాను అయితే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వాళ్ళ పని చేసుకుని వెళ్ళిపోయారు. ఈవినింగ్ ఏమో గణేష నిమజ్జనం అన్నమాట. బాగా జరగటానికి మనకి గణేష్ అనే కారణం కాబట్టి ఆయన్ని కొంచెం బాగా మనం హ్యాపీ చేసి పంపాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఆయన వచ్చేటప్పుడు కూడా అందరం హ్యాపీగా హెల్తీగా ఉండాలని ప్రార్థిస్తూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గణేష చతుర్థి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. If you like the video, please like, share and subscribe. Thanks for watching. Bye bye.